హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి మల్టీ ఇన్ఫో ఛానల్ ఇవాళ మనం స్వీట్ షాప్ స్టైల్లో కోకోనట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పాలని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల కొబ్బరి పొడికి ఒక కప్పు పాలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డిసిటేటెడ్ కోకోనట్ తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి తురుమునైనా లేకపోతే ఎండు కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చు బట్ స్వీట్ షాప్ స్టైల్లో కావాలంటే మనకి మార్కెట్లో దొరికే డిస్టేటెడ్ కోకోనట్ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు కప్పుల డిజిటేటెడ్ కోకోటట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలల్లోకి బాగా కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా రెండు కప్పుల కొబ్బరి పొడికి ఒక కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు షుగర్ అయితే మనకి సరిపోతుందండి ఇక్కడ మనం టూ కప్స్ కోకోనట్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి మీ స్వీట్నెస్కి తగ్గట్టు ఇంకొంచెం కావాలంటే ఒక టూ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని తీసుకుంటున్నాను కొంచెం షుగర్ని ఇక్కడ పక్కకు తీసేశానండి ఈ ప్లేస్లో నేను ఇక్కడ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకుంటాను సో మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కదండి సో ఈ విధంగా మనకి కోకోనట్ అనేది బాగా లూజ్గా అయిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ కండెన్స్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను సో కొంచెం యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇది వేయడం వల్ల స్వీట్స్ అనేది మంచి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట సో కొంచెం మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేసేసి కంప్లీట్గా షుగర్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఐస్ క్రీమ్స్లో అయినా స్వీట్స్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది సో కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసిన తర్వాత ఈ బర్ఫీ అనేది ఇంకొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు ఈ ప్యాన్ మొత్తం ఈ వాటర్ కన్సిస్టెన్సీ అబ్జర్వ్ చేసుకునేదాకా మనం ఈ బర్ఫీని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఈ ప్యాన్ మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కోకోనట్ మనకి ఇలాగ స్టిఫ్గా రెడీ అవుతుంది సో ఈ విధంగా బాగా రెడీ అయిన తర్వాత మనము కొంచెం ఈ కొబ్బరి బర్ఫీని చేతికి తీసుకొని బాల్లాగా ఫామ్ చేసుకోవాలి ఇది బాల్లాగా రెడీ అయిందంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అంటే ఒకవేళ కాలేదంటే ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు దీన్ని కలుపుకొని తీసేసుకోవచ్చు సో ఇంకొంచెం సేపు కలుపుకొని చూసుకుందాము ఇలాగా మనం చేత్ అంటే బాల్లాగా ఫామ్ కావాలి మనకి స్వీట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బటర్ పేపర్కి నెయ్యిని అప్లై చేసుకొని ఈ స్వీట్ని యాడ్ చేసుకోవాలి ఇలా నేను డైరెక్ట్గా స్వీట్ని బటర్ పేపర్ పైన పెట్టేస్తున్నానండి మీరు ఒక ట్రేలో అయినా అట్లాగే ఎట్లయినా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అప్లై చేసుకొని సో ఇప్పుడు మనం దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను స్పాచ్లతో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాను అండ్ రిమైనింగ్ బర్ఫీకి డబల్ లేయర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీకు ఫుడ్ కలర్స్ నచ్చకపోతే ఆ ప్లేస్లో మీరు రుహాబ్సా అయినా లేకపోతే రోస్ ఎర్ పైన యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న ఈ కలర్ అనేది వస్తుంది మీకు ఆ ఫ్లేవర్స్ నచ్చలేదనుకోండి అనుకోండి ఇలా లైట్గా ఫుడ్ కలర్నైనా లేకపోతే అసలు ఏది లేకుండా సింపుల్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నేను డబల్ లేయర్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కలర్ని యాడ్ చేసుకున్నాను అండ్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ లేయర్ పైన స్ప్రెడ్ చేసేస్తున్నాను ఈక్వల్గా వచ్చేంతలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్పాచ్లాగా కొంచెం నెయ్యి అప్లై చేసి స్ప్రెడ్ చేసినట్లయితే ఈక్వల్గా సాఫ్ట్గా వస్తుంది సో ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఒక గంట పాటు ఈ విధంగా పక్కన ఉంచేసుకోవాలండి లేకపోతే ఫ్రిడ్జ్లో ఉంచినా ఇది టైట్గా ఫామ్ అవుతుంది సో అప్పుడు మీరు దీన్ని పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనిపైన సిల్వర్ పేపర్ని పెట్టేస్తున్నాను ఇది మన నేనైతే అమెజాన్లో తీసుకున్నాను మనకి మార్కెట్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు నచ్చితే దీనిపైన డ్రై ఫ్రూట్స్ అయినా గార్నిష్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకునే ముందు దీన్ని గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి పీసెస్గా కట్ చేసుకోండి నేను వెంటనే కట్ చేసేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత కట్ చేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకు బర్ఫీ ఈ విధంగా ఉంది మీరు వన్ అవర్ కనుక ఉంచినట్లయితే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారు కదా ఈ కొబ్బరి బర్ఫీ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్